ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. మనం చూద్దాం లూకా రాసిన సువార్త 7:11-17 వచనాల వరకు మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనం ధ్యానించే అద్భుతాలు ఏమిటంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు, మొదటిది ఏంటి చెప్పండి? మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 యోహాన్ సువార్త, లూకా సువార్త, 4 ఈ 4 సువార్తలో ప్రభువారు చేసిన అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి. ప్రభువారు చేసిన అద్భుతాలు ఏమైనవి రికార్డ్ చేయబడ్డాయి. ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి వారు వడ్రంగి ఆ యొక్క కుటుంబంలో పుట్టారు. మరి ఆ ఊరిలో ఆయన కపెర్నహోంలో లేకపోతే నజరేతులో మరి ఆయన ఎన్ని బల్లలు చేశారు, కుర్చీలు చేశారో మనకు తెలియదు, కానీ తండ్రితో పాటు ఏసేపుతో పాటు ఆయన సహకరించి 30 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రం మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో మరి అనేక ప్రాంతాలు ఉన్న ఆ యొక్క ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా కపెర్నహూమ్ అని, బేతనీ అని, ఆ తర్వాత సిదోను, గలలియా, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటిలో తిరుగుతూ ఆయన ఏం చేశాడు? దేవుని సువార్తను, రాజ్య సువార్తను ప్రకటిస్తూ కొన్ని అద్భుతాలు చేశారు. చాలామంది పండితులు, బైబిల్ స్కాలర్స్ చెప్తారు ఏమిటంటే, అలాగే యోహాను సువార్త రాసిన యోహాను కూడా ఏమన్నాడంటే, యేసు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి రాయాలంటే ఆకాశము కూడా సరిపోదు, భూమి కూడా సరిపోదు. అన్ని అద్భుతాలు ఆయన చేశారు 3.5 సంవత్సరాల్లో. కానీ అద్భుతాలన్నీ మనకి ఇక్కడ రాయలేదు. ఏదో ఒక స్నాప్ షాట్ లాగా, ఒక గ్లిప్స్ లాగా, ఒక చిన్న ఏంటంటే, ఒక మన భోజనం వండేటప్పుడు ఆహార పదార్థం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం ఆహారం అంతా మనం చేయం, కానీ ఒక మెతుకు తీస్తూ నొక్కి చూసి ఇది ఉడికిందని ఎలా చెప్తాము, అట్లాగా ఒక మెతుకులాగా ఆయన అద్భుతాల్లో కొన్ని ఈ అద్భుతాలు చెప్పడం రాయడం జరిగింది 4 సువార్తలో. కాబట్టి మనం చూసే ఈ అద్భుతం ఏమిటంటే ఒక సువార్తలోనే రాయబడింది, అది లోకాలోనే రికార్డ్ చేయబడింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సత్యం ఏమిటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిజం, ఆయన సూచక్రియలు అద్భుతాలు చేసింది కూడా నిజం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవన్నీ కూడా వాస్తవాలే, కల్పితాలు కాదు. చాలామంది కల్పితాలు, మోసాలు అన్నట్లుగా చాలామంది చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు చేయటమే కాదు, ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితులను ఆయన మార్చగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 11 వచనం, వెంటనే ఆయన నాయీనని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళారు. యేసు ప్రభువారు బహుజన సమూహం అని ఉంది. బహుజన సమూహం అంటే చాలా 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 మంది ఆయనను వెంబడించేవారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మంది ఆయనను ఏం చేసేవాళ్ళు? వెంబడించేవాళ్ళు. చాలా మంది ఎందుకో తెలుసు, ఎందుకు వెంబడించారంటే ఆయన చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు. దేవుని యొక్క శక్తిని భూలోకంలో ప్రచురం చేసే అద్భుతాలు, శక్తిని చూపించే అద్భుతాలు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, కుష్టి రోగులు, అసలు ఎంతమంది వ్యాధిగ్రస్తులు తీసుకొస్తే అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? అటువంటి శక్తి మన సంఘాల్లో, మన జీవితాల్లో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగాలను బట్టి బాధపడిపోయి, రోగాలను బట్టి వేదన కలిగి, అయ్యో రోగం వచ్చిందంటే కృంగిపోకుండా ఆ రోగాన్ని తరిమి కొట్టే దేవుని శక్తి నీలో ప్రవహించాలి. అట్లా ప్రవహించునుగాక. హల్లెలూయా. ఆ రోగానికి వ్యతిరేకపు మాటలే నీ నోట్లో నుంచి, నీ ఒంట్లోంచి, నీ చూపులోంచి, నీ నడకలోంచి, నీ ప్రవర్తనలోంచి రావాలి.
ప్రభు నిన్ను స్వస్థపరచగలడు, ప్రభు నిన్ను లేవనెత్తగలడు, ప్రభు నిన్ను నిలబెట్టగలడు, ప్రభు నీకు సహాయం చేయగలడు. ఆ రోగం నీ శరీరంలో ఇల్లీగల్ గా ఉంది, పరలోక చట్టానికి వ్యతిరేకంగా ఉంది, పరలోక చట్టానికి వ్యతిరేకంగా ఉంది. నీలో మూడు భాగాలని చెప్పాను. నీలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారా లేదా? ఆత్మలో ఎవరున్నారు? నీ జీవం ఎవరిలో దాచబడి ఉంది? కాబట్టి మైండ్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉంటే రోగం పోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మైండ్లో ఎక్కడో భయం ఉంది, మైండ్లో ఎక్కడో రోగం గురించి భీతుంది, మైండ్లో ఎక్కడో అనుమానం ఉంది. అందుకే ఆ రోగం ఏమవుతుందో తెలుసా? ఇంకా నీ ఒంట్లో దాక్కుని ఉంది. మైండ్లో అది ఉండటానికి వీల్లేదు. నీలో యేసయ్య ఉన్న శక్తి ఏమవ్వాలో తెలుసా? ఆ మైండ్లో నుంచి శరీరంలోకి రావాలి, శరీరానికి తాకాలి, శరీరాన్ని ముట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మైండ్ చాలా చెప్తూ ఉంటుంది. రోగం రాగానే ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోతావు అని చెప్పొద్దు. నువ్వేం చెప్పాలి? నువ్వు నన్ను చచ్చిపోతావని చెప్తున్నావు కానీ రోగమా? నేను నీకు వ్యతిరేకం మాట చెప్తున్నా, వినవే. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు. నేను నీ గురించి చెప్పను, నేను దేవుని గురించే చెప్తా, నా దేవుని శక్తినే చెప్తా. ఇంకా చెప్తున్నాను విను, నా యేసయ్య పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? నేను ఆరోగ్యవంతురాలను. చెప్పండి గట్టిగా. అందుకే నోరు ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? బలహీనుడు ఏమని మాట్లాడాలి? బలహీనుడు ఏమని మాట్లాడాలి? మనం చూస్తే బలవంతులు కాదుగా, అయిపోయింది నా పని. అదే మన మాటలు. నేను చావను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను చావను, నేను చావను. సజీవుడనే యెహోవా క్రియలు వివరిస్తాను. నా పక్కన 1,000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. యేసయ్య ప్రియురాలు రోగ్యా? ఏ డాగు, ఏ మచ్చ, ఏ ముడత కళంకము లేనిదిగా తన ప్రియురాలు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు కల్లో కనపడే అమ్మా, నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. నువ్వు చెయ్యి పెడితే చచ్చిపోయిన వాళ్ళు ఎగిసిపోతున్నారు. నువ్వు చెయ్యి పెడితే నువ్వు చాలా పత్రికలు రాస్తున్నావు, నా కొరకు విరామంగా పనిచేస్తున్నావు, నువ్వు హెచ్చిపోకుండాట్లు ఈ రోగం నీకు పెట్టానంటే ఉంచుకో. ఏ ఒక్కల కొడొక్క సువార్త చెప్పకుండా పద్దాక యేసుని గురించి చెప్పే విషయంలో భయం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రభు శక్తిని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశాడు. అంటే తెలుసా? చూపించాడు అందరికీ. ఆయన శిష్యులు కూడా చూపించారు. నిజంగా ఆయన శిష్యురాలు అయితే నువ్వు చూపించాలా వద్దా? తన యందు భయభక్తులు గల వారికి నీతిశ్వరుడు ఉదయించెను. ఆయన రెక్కల కింద ఏముందంట? ఏముందంటే చెప్పండి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నీతిశ్వరుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల కింద ఏముందో తెలుసా నీకు? ఆరోగ్యం ఉంది. అందుకే దావీదు అన్నాడు, అయ్యా మన్ను నిన్ను, మన్ను నీకు ప్రార్థన చేస్తుందా? అందుకే హిస్కీ అన్నాడు గోడ తట్టు తిరిగి, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతుకుతున్నాను అనగానే అదే యెషయాత దేవుడు చెప్పాడు, 15 సంవత్సరాలు చనిపోయే వాళ్ళని బట్టి నాకు సంతోషం లేదు, వారు మనస్సు తిప్పుకుంటే వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చావు ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఒకవేళ చావు వచ్చిందా, అది ప్రభు చిత్తమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, వెంటనే ఆయన నాయీను అని ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరికి వెళితే ఆయనతో పాటు చాలా మంది వెంబడిస్తున్నారు దేవుని శక్తిని చూడటానికి, దేవుని బలాన్ని చూడటానికి. ఓ కొంతమంది అయితే రొట్టెలకు కూడా వెళ్ళుంటారు. ప్రభు శక్తిని చాలా మందికి అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది. వెళుతూ ఉండగానే ఆయన వెళుతూ ఏం చేశాడో తెలుసా? ఆ నాయీను ఊరు ఆ గ్రామంలోకి మధ్యలోకి వచ్చాడు. గవి
గిని దగ్గరకు వచ్చాడు, ఆ యొక్క రావి చెట్టు దగ్గరకు వచ్చాడు. లేకపోతే అక్కడ ఉన్న ఒక రావి చెట్టు చుట్టూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అరుగు దగ్గరకు వచ్చాడు. సాయంత్రం పొద్దున్నే అందరూ కూడా పొలాలకు వెళ్ళొచ్చాడు, కూర్చుని ఆడుకుని మాటలు చెప్పుకుంటారు, ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ గవిని దగ్గరికి రాగానే, అంటే ఒక సెంటర్ ప్లేస్కు రాగానే, అటు నుంచి ఒక పరిస్థితి వస్తూ ఉంది, అటు నుంచి ఒక సంభవం ఆయనకి కనబడింది. ఏంటి ఆ సంభవం అంటే, నాయీను అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది, భర్తను కోల్పోయిన ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏమయ్యాడో తెలుసా? మరి ఏ రోగం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ శ్రమ వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, ఎటువంటి పరిస్థితో నాకు తెలియదు, కానీ ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చనిపోయినప్పుడు ఆయనని ఏం చేశారో తెలుసా? పాడి మీద మోసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా ఎక్కడికి వచ్చారు తెలుసా? యేసయ్య ఎదురుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు మోస్తూ వెళుతూ ఉంటే వెనక తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది, ఎంతో బాధపడుతూ ఉంది. అయ్యో, నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డను చూచుకుంటూ బ్రతుకుతున్నాను, నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డే నాకు సర్వస్వం అనుకున్నాను, నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డ నాకు అక్కడికి వస్తాడనుకున్నాను, నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డ నన్ను చూస్తాడనుకున్నాను, కానీ ఈ బిడ్డ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడని ఎంతో భయంకరంగా ఏడుస్తూ ఉంది, రోదిస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అక్కడ అందరూ ఉన్నారు, అక్కడ చనిపోయిన శవం వెళుతూ ఉంది, కానీ దేవుని చూపు ఎవరి మీద పడిందో తెలుసా? ఆ యొక్క తల్లి మీద పడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజమే, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది, అయ్యో నాకెవరూ లేరు, నాకు దిక్కెవరూ లేరు, అయ్యో నాకు పిల్లలు లేరు, అయ్యో భర్త లేడు, నేను ఏకాకిని, నన్ను పట్టించుకునే నాదులు లేరు, అందరూ ఉండి కూడా నాకెవరూ లేరని చెప్పి ఎంతో ఆలోచనతో బాధపడుతున్న వారిని చెప్పే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభు చూపు నీ మీద ఉంది. ఏమో వెళుతున్న పరిస్థితిలో ప్రభు అంట ఆమెను చూచాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూచిన దేవుడు పరిస్థితులను చక్క పెట్టగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హగరు ఆయనకు పేరు పెట్టింది ఏమనో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు, చింతలన్నీ తీర్చేవాడు. ఆ పిల్లోడు యొక్క ఏడుపును చూచాడు, నీళ్లు లేని తనాన్ని చూచాడు, అక్కడ ఆ దప్పికను చూచాడు, ఆ పిల్లోడు చావుకు వెళ్ళిపోతున్న పరిస్థితిని చూచి నీటి బుగ్గను పుట్టించాడు. దేవునికి స్తోత్రాలు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు మొర్ర పెడుతుంటే దేవుడు చూచాడు, ఆయన మొర్ర ఆలకించాడు. గిద్యోన్ని చూచాడు, ఆయన చూచే దేవుడు, ఆయన నిన్ను చూచే దేవుడు. నువ్వు వెళుతున్న పరిస్థితి అంతా కూడా ఆయనకు తెలుసు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన చూచే, ఆయన కన్నంట భూలోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఆ తల్లి బాధపడుతుంటే, వేదన పడుతుంటే దేవుడు అంటే ఏం చేశాడో తెలుసా? ఆ తల్లిని చూచాడట. ఆమెను చూచి అని రాయబడి ఉంది. ఎవరిని చూచాడు ఆయన? ఆ శవాన్ని చూడలేదు, శవం మోస్తున్న వాళ్ళు చూడలేదు, శవం వెనుకున్న వాళ్ళు చూడలేదు, కానీ ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ కృంగినతనం ఉందో, ఎక్కడ దిగజారి పరిస్థితి ఉందో, ఎక్కడ రోదంలో ఉందో, ఎక్కడ నిరుత్సాహంలో ఉందో, ఆ పరిస్థితిని దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిజంగానే ఈ తల్లి లాంటి బాధలో నువ్వు ఉన్నావేమో, అయ్యో నాకెవ్వరూ లేరు, అయ్యో నాకెవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఎవ్వరూ లేరు. ఈ రోజుల్లో మనం అనుకుంటాం అందరూ ఉండి కూడా లేనివారే ఈరోజు చాలామంది.
ఈ సుమన్ టీవీ వాళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. ఒక తల్లి చెప్తుందయ్యా, నా పిల్లలకు ఒక్కొక్కరికి 3-3 కోట్లు ఇచ్చాను, లాస్ట్కి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసారు, ఎవడు చూసేవాళ్ళు లేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఎలాగైపోయిందో తెలుసా? కుటుంబ వ్యవస్థలో వాల్యూస్ తగ్గిపోయినాయి. కుటుంబ వ్యవస్థలో వాల్యూస్ లేవు. ఎవరికైనా బాధ వచ్చిందంటే వదిలించుకోవడానికే చూస్తున్నారు. కానీ అయ్యో, పాత రోజులు అలా ఉండేది కాదు. ఎంత బాధ అయినా కష్టమైనా వాళ్ళు పట్టుకుని ఎంతో బాధ్యతగా చూసేవాళ్ళు. ఒకప్పటికి నువ్వు వృద్ధురాలు అవుతావు, ఒకప్పుడు నువ్వు వృద్ధుడు అవుతావు, నీ బ్రతుకు కూడా ఎలాగవుతుంది ఒకసారి నువ్వు ఆలోచించాలి. నేను చూశాను మా తల్లిదండ్రులు కానీ మా పెద్దమ్మ వీళ్ళు వాళ్ళ నాన్నగారిని వృద్ధాప్యంలో కూడా పిచ్చిగా ఉన్నా కూడా పెట్టుకుని చూసి వాళ్ళ ఇంట్లో నుంచే ప్రభు దగ్గరికి పంపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత భారం అయిపోతుందంటే కనికరం కోల్పోయి. రెండోది చూడండి, రెండోది యేసు ప్రభు చూచాడు. చూడగానే ఆ మీదకి ఏమొచ్చిందంట? కనికరం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు కనికరం కోల్పోతున్నారు, కఠోరమైన మనసు వచ్చేస్తుంది. నేను చూడాలా, నేనెందుకు చూడాలి, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు పెట్టాలి, నేనెందుకు ఇవ్వాలి, వాళ్ళు చేయరా, కనికరం లేని స్థితిలో. కానీ ఒక్క మాట అండి, నేను ఒక మాట చెప్తున్నానండి, ప్రభువే ఆమెను చూచి కనికరపడితే, ప్రభు నీలో ఉంటే నీలో ఏం కనపడాలి, ఏం కనపడాలి చెప్పండి, ఏం కనపడాలి? కనికరం. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలైన వాళ్ళు జీవితాల్లో కనికరం లేకపోతే నువ్వు దెయ్యంతో ఉన్నట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎక్కడ నీ కనికరం? ప్రభు నీలో ఉన్నాడని చెప్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఎంతో భక్తి చేస్తున్నావు, అప్పుడు అన్నింటిలో ముందుంటున్నావు, ఏది నీ కనికరం? ప్రభు వచ్చింది చెట్టును చుట్టానికి కాదు, చెట్టునున్న ఫలం కనపడాలి, నీలో కనికరమున ఫలము. ప్రభు అంట ఆ నాయేను ఊర్లోకి రాగానే ఆ యవనస్తుడు శవాన్ని తీసుకువెళ్తుంటే ఆ తల్లి పడుతున్న బాధను చూచి ఏం చేశాడో తెలుసా? చూచాడు ఆయన. రెండోది ఏం చేశాడో తెలుసా? కనికర పడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని పిటలమైన మన జీవితంలో ఏమవ్వాలో తెలుసా? ప్రభు అంట ఆమెను చూచాడంట. రెండోది ఏం చేశాడో తెలుసా? కనికర పడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలో తెలుసా? ఎదుటి వాళ్ళ మీద కనికర పడాలి. అందుకే ఈ వృద్ధుల కార్యక్రమం మనం చేసేది. రోజు ఎందుకయ్యా వాళ్ళకి భోజనం పెడుతున్నావు, ఎందుకయ్యా చేసేది తెలుసా? ప్రభువా, నీ కనికరం మా మీదకి వచ్చింది, నువ్వు మమ్మల్ని చూచి రక్షించావు కాబట్టి మేము కూడా కొంతమంది బిడ్డలకు మా పరిధిలో కొంతమందికి ఆహారం పెట్టి నీ కనికరాన్ని చూపించి వాళ్ళని రాజ్యానికి నడిపించాలనే కొన్ని సంవత్సరాల నుంచి రోజు 12 గంటలకి వృద్ధులకి ఆహారం పెడుతూ ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు ఇది పెడుతున్నామంటే మేము చూడలేదు, ప్రభువే నిన్ను చూచాడు, ప్రభు కనికరం నీ మీదకు వచ్చింది, అందుకే దైవ సేవకులు ఈ విధంగా ఈ యొక్క ఆహారాన్ని నీకు పెడుతున్నారు అని చూపించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా చూచాడంట, రెండోదిగా ఏం చేశాడో తెలుసా? కనికరపడ్డాడు. మూడోది ఏమన్నాడు తెలుసా? యాడు అంటే ఓదార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో ఓదార్చగలిగింది ఎవరో తెలుసా? మనం చాలాసార్లు మనుషుల దగ్గర ఓదార్పు కోసం ప్రయత్నిస్తాం. మా జీవితంలో జీవబాబు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఓదార్పు మనుషుల దగ్గర నుంచి వస్తుందని ఎంతో ప్రయత్నించాం, కానీ ఏ మనుషుల మాటలు కూడా మమ్మల్ని తృప్తిపరచలేదు. దేవుడే మమ్మల్ని ఏం చేశాడో తెలుసా? మమ్మల్ని చూచాడు, మా మీద కనికర పడ్డాడు. ఏం చేశాడో తెలుసా? ఓదార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ చూచే దేవుడు ప్రభు ఒక్కడే. ఏ మనుషులు కూడా నిన్ను చూడలేరు, ఏ మనుషులు కూడా నిన్ను పట్టించుకోలేరు. మనుషులు మనుషులే, దేవుని బిడ్డలైతేనే నిన్ను చూచేవాళ్ళు. ఓ నీ దేవుడు నిన్ను చూచే దేవుడు, ఆయన నీ మీద కనికరం చూపించే దేవుడు, ఆయన నిన్ను ఓదార్చే దేవుడు ఆయన. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎటువంటి బాధ గుండా నువ్వు వెళుతున్నావు? అయ్యో వాళ్ళు చోట్ల బాధపడు, నువ్వు ప్రభు వైపు చూడు. ప్రభు నీకు ఏం కావాలో అవన్నీ కూడా ప్రభు చేస్తాడు. నువ్వు మనుషుల వైపు చూస్తే మనుషులు ఎవ్వరు నీకు చేయరు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. నువ్వు ప్రభు వైపే చూడు, ప్రభు వైపు చూడు,
కాకులతో ఆహారాన్ని పంపించగలిగిన దేవుడు నీకు ఆహారం ఇవ్వగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచగలడు, నీ భర్తను మార్చగలడు, నీ బిడ్డలను కూడా మార్చగలడు, నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదంగా ఉంచగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో వస్తున్నాడు ప్రభు. నేను అనుకుంటున్నాను ఈ విధవరాలు కోసమే ఈ నాయిను గ్రామానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా మనం కూడా ఈ విధవరాలు స్థితిలో మనం ఉన్నాం. మీకు తెలుసా, మనం అపరాధం చేత, పాపము చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చచ్చిన స్థితిలో ఉంటే ఆ నాయిను గ్రామానికి ప్రభు వెళ్ళినట్టుగా ఈ భూలోకానికి ప్రభు దిగి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను చూడటానికి వచ్చాడు, నిన్ను కనికరించడానికి వచ్చాడు, నిన్ను ఓదార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉండగా నీకు భయమేంటి? ఆ ప్రభువును వదిలిపెట్టకూడదు. ఓదార్చిన తరువాత వెళ్ళిపోతున్న పాడిని ఏం చేశాడో తెలుసా? ముట్టాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటగా ఏం చేశాడు చెప్పండి? చూచాడు. రెండోది ఏం చేశాడు? కనికరించాడు. మూడోది ఏం చేశాడు? ఓదార్చాడు. నాలుగోది ఏం చేశాడు? ముట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ముట్టుకుంటే నీ జీవితం ఏంటి తెలుసా? ఎలాంటి చావు బతుకులో ఉన్న జీవితం అయినా బాగుపడిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఆయన స్పర్శ ఎలాంటిదో తెలుసా? నువ్వు వెళ్ళి ఆయన పట్టుకున్నా, ఆయన వచ్చి నిన్ను పట్టుకున్నా, నీ జీవితమే మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేన్ని ముట్టాడో తెలుసా? జీవము లేకుండా తీసుకెళ్లే దానిని ముట్టాడు. జీవము లేని దానిని మోసుకెళ్లే దాన్ని ముట్టాడు. పాడిని ముట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకుంటాను, ఓ నీ జీవితం బాగుపడాలి అంటే నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు ముట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆయన ముట్టాలి. ఆయన తాకిడి కొరకు నువ్వు అడగాలి. ప్రభువా, ఒక్కసారి నన్ను తాకునాయన, నీ శక్తితో నన్ను తాకునాయన, నీ అగ్నితో నన్ను తాకునాయన, నీ యొక్క బలము చేత నన్ను తాకునాయన, నన్ను ముట్టునాయనా. నీకు ఇష్టమైతే అనగానే నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడట. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఎవరికి ఇష్టం లేదు, ఎవరో నన్ను ముట్టుకోవట్లేదు, ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు, రోగం వచ్చిందని, మంచం మీద లేగలేకపోతున్నాని, మంచం మీదే భయంకర పరిస్థితి అయిపోతుందని, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, ఎవరో నన్ను ముట్టట్లేదయ్యా, ఓ లాజర్ లాంటి బ్రతుకైపోయిందయ్యా, నన్ను ఎవరు ముట్టట్లేదని ఎంతోమంది మంచం మీద ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు, రోగంలో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో నన్ను ముట్టేవాళ్ళు ఎవరో లేరని. ఊరంతా ఇష్టం లేక బయటికి తోసేశారు. ప్రభువు మాత్రం ఏమన్నాడో తెలుసా? నాకు ఇష్టమే. రక్తస్రావాల స్త్రీ వస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవీకాండంలో చూస్తే 15వ అధ్యాయం ఉంటుంది, చాలా భయంకరమైన కట్టుబాటు. అసలు ఆమెను ముట్టుకోవడానికి ఎవరు లేదు. ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రభు శక్తి ఆమెను ముట్టింది. ఆమె వెళ్ళి ప్రభువును ముట్టింది. ప్రభువులోంచి ప్రభావాన్ని లాగేసుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లింది. నేను అనుకుంటా, నేను వెళ్ళి పాడిని ముట్టగానే ప్రభువులో శక్తి ఏమైందో తెలుసా? ఆ పాడిలో ఉన్న శవం మీదకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను ముట్టడానికే వచ్చాడు. నువ్వు అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు, పైకి బ్రతుకుతున్నావు. నీలో పాపం ఉంది, నీలో శాపం ఉంది, నీలో రోగం ఉంది, నీలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నావు. సాతానుగాడి కాడి కింద ఉన్నావు. సాతానుగాడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను ముట్టే చేశాడు తెలుసా? కాడిని విరగ్గొట్టాడు, రోగాన్ని విరగ్గొట్టాడు, శాపాన్ని విరగ్గొట్టాడు, నీ బ్రతుకునే మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. చూచిన దేవుడు ఏం చేశాడో తెలుసా? కనికరించాడు. కనికరించిన దేవుడు ఓదార్చాడు. ఓదార్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ముట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మదర్ తెరీసా వచ్చింది మన ఇండియాలో, కలకత్తాలో ఉంది. కలరా సమయంలో వాంతు చేస్తంటే వాంతు పడటానికి డిష్ లేక చేతిలోనే వాంతులు పట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె చేసిన ఆ పనికి ఆ కలకత్తాలో ఉన్న ఒక పెద్ద రవిడి ఆమెను కొట్టాలని వచ్చి అది చూసి ఆ యొక్క కర్రల గిర్రల కింద పడేసి ఆమె కాళ్ళ దగ్గర ఏమైపోతుంది? సాష్టాంగ నమస్కారం. అమ్మా,
నీ వంటి దాని. ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే అలాగ చేస్తే ప్రభు ముడితే ఎట్లా ఉండదు అంటారు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నువ్వు రోగంతో ఉండటం ప్రభు ఇష్టం కాదు, ఆయన నిన్ను ముట్టాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు శాపంతో ఉండటం ఆయన ఇష్టం కాదు, ఆయన ముట్టాలని ఇష్టపడుతున్నాడు. అలాగే పాపంతో ఉండటం ఆయన ఇష్టం కాదు, ఆయన ముట్టాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు నిన్ను చూచాడు, ఆమెను చూచాడంట. ఆమె మీద ఏం చేశాడు? కనికర పడ్డాడంట. మూడోది ఏం చేశాడు? ఓదార్చాడంట. నాలుగోది ఏం చేశాడంట? ముట్టి ఆపలేదు. నాలుగోది ఏం చేశాడో తెలుసా? లేపాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. 15, ఆ చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఏం జరిగిందో తెలుసా? చిన్నవాడిని పట్టుక ముట్టుటమే కాదు, ఏమన్నాడు? చిన్నవాడా లేకో అనగా లేచి కూర్చుని మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నిన్ను చూచే దేవుడు. రెండోది ఏంటి చెప్పండి? కనికరించే దేవుడు. మూడోది ఏంటి చెప్పండి? ఓదార్చే దేవుడు. నాలుగోది ఏంటి చెప్పండి? ముట్టే దేవుడు. ఐదోది ఏంటి చెప్పండి? లేపే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మర్చిపోయాను, దగ్గరకు కూడా వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ దగ్గరకు వచ్చే దేవుడు అని కూడా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నిన్ను చూచే దేవుడు, రెండోది కనికరించే దేవుడు, మూడోది ఓదార్చే దేవుడు, నాలుగోది దగ్గరకు వచ్చే దేవుడు, ఐదోది ముట్టే దేవుడు, ఆరోది ఏంటో తెలుసా? లేపే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిన్ను లేపే దేవుడు ఆయన. ఆర్థికంగా చితికిపోయావా? ప్రభువే నిన్ను లేపుతాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. నాయుని గ్రామం ఇలా విధవరాలకి లేపినట్లుగా కుమారుని నిన్ను లేపడానికే వచ్చాడు. లేకపోతే నీ జీవితంలో పెద్ద ట్రాజిడీ జరిగి బాధపడుతున్నావా? నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నిలబెట్టే దేవుడు, మళ్ళీ మాట్లాడించే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మేము ఇలా మాట్లాడుతున్నామంటే దేవుడు మమ్మల్ని ముట్టి మమ్మల్ని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రాలు. ఓ, ఎంతో ఎంతో బాధగా నేను కూర్చుని అనుకుంటున్నాను, నిజంగా నేను ఇలా నిలబడుతున్నానంటే దేవుని కృప. ఎవరు నిలబడతారు? 16 సంవత్సరాల కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే అసలు ఏంటి బాధ లేనట్టుగా ఎంతమంది స్నేహితులు అంటున్నారు, నీ గుండె చాలా గట్టిదిరా, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నాను. గుండె గట్టిది కాదు, ప్రభు నా మీద కనికరపడి ఏం చేశాడు తెలుసా? నన్ను ఓదార్చి, నన్ను దగ్గరకు వచ్చి, నన్ను ముట్టి, నన్ను లేవనెత్తి ఏం చేశాడు తెలుసా? నిలబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. మానవులకైతే నేను తట్టుకోలేదు. మానవులు తట్టుకోగలవా? మానవులై తట్టుకోలేదు, తట్టుకోలేదు. నిజంగా పాడిని ముట్టి లేపినట్టుగా మేము కూలిపోయి పడిపోయిన స్థితిలో మమ్మల్ని లేవనెత్తి ఈరోజు దేవుని సువార్త ప్రకటించి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మమ్మల్ని నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే మీ జీవితాల్లో కూడా ఎక్కడ కృంగిపోయిన దేవుడు లేవనెత్తేవాడు. నిజంగా ఆ యొక్క నిర్జీవంగా పడిపోయి ఉన్నావేమో, ఆ పాడి మీద పడిపోయిన యవనస్తుల్లాగా నువ్వు కూడా వ్యాపారంలోనో, రోగాల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా నిజంగా బ్రతికే ఉన్నావు. కానీ నీ బ్రతికేలాగా ఉందో తెలుసా? చావులాగా ఉందేమో. కానీ నిన్ను లేవనెత్తగలిగింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే నిన్ను లేవనెత్తగలడు. ఆయనే నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనే నిన్ను కనికరించే దేవుడు. ఆయనే నిన్ను ఓదార్చే దేవుడు. ఆయనే నీ దగ్గరకు వచ్చే దేవుడు. ఆయనే నిన్ను ముట్టే దేవుడు. ఆయనే నిన్ను లేవనెత్తే దేవుడు. చెప్పండి కూడా, దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను వదిలిపెట్టద్దు. ఇది మతం కాదు, నీ బ్రతుకుని లేపే మార్గం. నీ జీవితంలోనే సమస్యలకి తాగుబోతు అయిపోయావా? నీ కుటుంబంలోనే సమస్యలకి, భయంకరమైన పాడు వ్యసనాలకి లోనైపోయావా? అయ్యో నన్ను లేప. ప్రభు నిన్ను లేపగలడు. నిన్ను బ్రతికించడానికే ప్రభు వచ్చాడు, నిన్ను పాడు చేయడానికి రాలేదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను లేపగలడు.